दोनकल मुनपाल पैन अंबेडकर नगर एससीसीएल टाउन अध्यक्षुलु श्री पोकल शेखर गारु करोना महमारी वलन कोंतमंदी इटु पनिलेक तोतन स्थितिलो उन्नवारिकी 50 मंदिकी तन सొంత ఖర్చులతో మండల నాయకులు నున్నరామన మరియు అధికారులు సిఐ శాంసుందర్ ఆద్వర్యంలో ఈ రోజు పంపిణీ చేశారు. చెప్పండి, మీరు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? గత 2 నెలలుగా కరోనా అనే ఒక మహమ్మారి వ్యాధితో దేశం మొత్తం అలకొల్లోలం చెందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నియమించడం జరిగింది. ఈ లాక్డౌన్ వల్ల ముఖ్యంగా మా అంబేద్కర్ నగర్ 1వ వార్డ్ దోనకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 1వ వార్డ్ అందరూ కూడా పెయింటర్స్ రోజువారీ కూలీలు వాళ్ళు రోజు వెళ్లి పని చేసుకుంటే తప్ప ఇల్లు గడవని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాళ్ళ రోజువారీ దినచర్యలు నాకు కొంచెం గడవడం కష్టంగా ఉన్న పరిధిలో నా వంతు బాధ్యతగా మా దళితులకు 50 కుటుంబాలకు 5 కిలోల బియ్యం కూరగాయలు గుడ్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇది ఏ గొప్ప కోసమో ఎవరి దీని కోసమో చేయలేదు. నా బాధ్యతగా మా బీద కుటుంబాలని ఆదుకోవాలనే సదుద్దేశంతో రెడ్డి నాయక్ గారు రవిచంద్ర గారి సలహా మేరకు దొన్నరామన గారి సహకారంతో సతీష్ గారి అండదండలతో ఇంకా ఈ 50 మంది వాళ్ళని గుర్తించారు. వాళ్ళకు కూడా మీరు ఎలాంటి సహాయం చేయబోతున్నారు ముందు ముందు రోజు? తర్వాత ఇంకా కొన్ని కుటుంబాల పేర్లు రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కూడా కొన్ని బీద కుటుంబాలు ఉన్నాయి. వారికి కూడా పార్టీ తరఫున నా తరఫున తప్పకుండా వారికి కూడా సహాయ సహకారం అందించే అవకాశం ఉంది. ఈ కొద్ది రోజులలోనే కూడా ఆ కార్యక్రమం కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క అంబేద్కర్ నగర్ 1వ వార్డు ప్రజలు డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి అందరూ రెడ్డి నాయక్ గారు మరియు నున్నారామన ఆదేశాల మేరకు నా వంతు సాయం చేశాను. ఇక్కడ కొంతమంది దళితులు కానీ లేదా ముస్లిం సోదరులు బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా సాయం చేస్తున్నారు. మీ అంబేద్కర్ తరఫున ఈ మొట్టమొదటి చేశారు, మీకేమనిపిస్తుంది? మాకు ఈరోజు మనం పొక్కశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ 50 కుటుంబాలకి ఈ సరుకులు బియ్యం పంపిణీ చేయడం వల్ల మాకు చాలా సాయం చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా శేఖర్ నగర్ ఆధ్వర్యంలో చేస్తామని మీకు తెలియజేస్తాను. ప్రజలని అదేవిధంగా అన్ని విధాలుగా ఈ యొక్క వార్డులో నేను ఎల్లప్పుడు సేవ చేస్తూ ముందు ముందు కూడా ముఖ్యమంత్రి కేటీఆర్ని కలుసుకొని కూడా డబుల్ బెడ్రూమ్ రూమ్లు కూడా ఒక 50 కుర్చీ ఇచ్చేందుకు రెడ్డి నాయక్ గారితో మాట్లాడి కృషి చేస్తానని ఎన్నో చెప్పి ముందు ముందు కూడా ఈ యొక్క అభివృద్ధి కోసం తోడ్పడుతూ సీసీ రోడ్లు కానీ అన్ని విధాలుగా సాయం చేస్తానని మనకి ఎస్సీసీఎల్ మున్సిపల్ అధ్యక్షుడు పోకల్ శేఖర్ చెప్పారు. కెమెరామెన్ ప్రకాష్తో విజయ్ డోర్నకల్. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. చైనాలో మొదలై తన రూపాన్ని మార్చుకుంటూ వివిధ దశల్లో వివిధ దేశాలలో ఇప్పటి వరకు సుమారు 210 దేశాలలో 125,000 మంది నిన్నటి వరకు చనిపోవడం జరిగింది. లక్షల మందికి ఇది ఎఫెక్ట్ అయ్యింది ఈ కరోనా. దాంట్లో భాగంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి మన దగ్గర ఎక్కువ దాని ఎఫెక్ట్ ఉండకుండా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా లాక్డౌన్ అంటే ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, డోర్ వేయడం, ఇంటికి డోర్ వేయడం, రాష్ట్రానికి డోర్ వేయడం, దేశానికి డోర్ వేయడం,